అస్సాంలోని బ్రహ్మపుత్ర నది విలయ తాండవానికి 100 మంది బలయ్యారు. 22 లక్షల మందికి పైగా నిరాశ్రయులు కాగా వందల వేల సంఖ్యలో జంతువులు వరదలు కొట్టుకుపోయాయి. వరద వర్షాల కారణంగా ఉప్పొంగిన బ్రహ్మపుత్ర నది గడిచిన 3 రోజులుగా అతి ప్రమాదకరంగా ప్రవహిస్తూ తీరం వెంబడి ఊళ్ళన్నింటినీ ముంచేస్తోంది. నదిలోకి ఇంకా వరద వచ్చి చేరుతుండడంతో ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఇటు నేపాల్లో కూడా వరదల కారణంగా 55 మంది మృతి చెందగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అస్సాంలో భారీ వర్షాలకు బ్రహ్మపుత్రతో పాటు ఇతర నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని 22 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రోజురోజుకు పరిస్థితి దారుణంగా మారుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు స్థానిక యువత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అస్సాం ప్రభుత్వ లెక్కల ప్రకారం 490 పునరావాస కేంద్రాలు మాత్రమే ఉండగా వాటిలో కేవలం 2 లక్షల మంది మాత్రమే ఆశ్రయం పొందుతున్నారు. మిగిలిన 20 లక్షల మంది దయనీయ స్థితిలో కాలం గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్కు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయాన్ని కేంద్రం తక్షణమే అందిస్తుందని సీఎంకు చెప్పారు. వరద ఉధృతికి భారీ చేపలు రోడ్లపైకి కొట్టుకొచ్చిన దృశ్యాల తాలూకు వీడియోలు అస్సాంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తున్నాయి. కలియాబోర్ వద్ద జల ప్రవాహంలో మునిగిపోయిన జాతీయ రహదారిపై జనం గుమ్ముకుడి ఉండగా పెద్ద పెద్ద చేపలు అటుగా కొట్టుకువచ్చాయి. ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్క్ 85% నీట మునగడంతో అక్కడ జంతుజాలం వరదలో కొట్టుకుపోయాయి. కాలువలో పడిపోయిన ఏనుగును, పొదల్లో చిక్కుకున్న ఖడ్గమృగం పిల్లను స్థానికులు కాపాడారు. మరోవైపు వరదలు కారణంగా బీహార్లో కూడా అనేక జిల్లాలు నీట మునిగిపోవడంతో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోన్లో మాట్లాడి పరిస్థితి తీవ్రతను తెలిపారు. సహాయ పునరావాస కార్యక్రమాలకు సహాయపడాల్సిందిగా అభ్యర్థించారు. ఆ వెంటనే సైనిక పలకాలు రంగంలో దిగాయి. 7 నదులు ఉధృతంగా ప్రవహిస్తూ వందలాది గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ఇటు నేపాల్లో భారీ వర్షాలకు తోడు కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 55 మంది దుర్మరణం చెందగా 12 మంది గల్లంతయ్యారు. వరదలకు వందలాది ఇళ్లు నీట మునగగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆ దేశ హోంశాఖ పేర్కొంది. మరోవైపు ప్రధాని షేర్ బహదూర్ దేవ్ నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన కేబినెట్ సహాయక చర్యల్ని మరింత ఉధృతం చేయాలని స్థానిక జిల్లా అధికారులను ఆదేశించింది. For more updates, please subscribe 99TV Telugu.